ఆగండి ఫ్రెండ్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఆ మూవీస్ ఏంటో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ మూవీ వచ్చేసి భక్షక్ మూవీ. ఈ మూవీ ప్రస్తుతం మనకు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 14 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఉన్న స్టోరీ కూడా నిజమైన స్టోరీని బేసిక్గా తీసుకునే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. స్టోరీ వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ముజఫర్ అనే ఒక బాలికల హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అందరు కూడా అనాథలే. సో ఈ గర్ల్స్ హాస్టల్ పై కొందరు రాజకీయ నాయకులు ఈ హాస్టల్లో ఉన్న అమ్మాయిలపై రేప్ అయితే చేస్తారు. దీనిపైనే హీరోయిన్ రిపోర్టర్ గా ఈ గర్ల్స్ హాస్టల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా బయటకు తీసి నేరస్తులకు ఎలా శిక్ష పడేలా చేసింది, ఆ గర్ల్స్ హాస్టల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా బయట పెడుతుంది, ఆ అమ్మాయిలకు న్యాయం ఎలా దక్కుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సీన్ కూడా కన్నీళ్లు పెట్టియడం జరుగుతుంది. ఆ బాలికలపై జరిగే అన్యాయాలను చాలా బాగా చూపించడం జరుగుతుంది. అలాగే హీరోయిన్ చాలా ధైర్యంగా ఎవరి సపోర్టు లేకుండా కూడా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను కోర్టు ముందు పెట్టడము, ఇలాంటి సీన్స్ కొన్ని గోజ్ వాంప్స్ అయితే తెప్పిస్తుంది. ఈ మూవీ సింగిల్గా మాత్రమే చూడండి, అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ మూవీలో బూతులు ఎక్కువగా ఉంటాయి. మూవీ అయితే బాగుంటుంది, తప్పకుండా చూసేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద కేరళ స్టోరీ. ఈ మూవీ 2023లో వచ్చింది. సంవత్సరం తర్వాతకి జీఫేలో మన ముందుకైతే ఈ మూవీ రావడం జరుగుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 18 మినిట్స్ ఉంటుంది. మూవీ ప్లాట్ వచ్చేసి కొందరు ఉగ్రవాదులు ఉంటారు. వీళ్ళు కొందరు ఇండియాలోని కేరళలోని కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఉగ్రవాదులుగా ఎలా మారుస్తారు అనేది కాన్సెప్ట్. ఈ మూవీ ముస్లింలకైతే అస్సలు నచ్చదు, కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. ఒక చోట మాత్రమే ఫ్యామిలీతో కాస్త ఇబ్బందిగా ఉంటుంది, మిగతా సినిమా అంతా కూడా మనం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ మూవీ ప్రస్తుతం మనకు జీఫైలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది, తప్పకుండా ఈ మూవీని చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి లాస్ట్ స్టోరీస్. ఇది సిరీస్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 18+ కంటెంట్, అంటే యూత్కు మాత్రమే ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సిరీస్కు సంబంధించిన 2 సీజన్స్ ఉంటాయి. ఆ 2 సీజన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సిరీస్ మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ 2 సీజన్స్కు యూత్కు కావాల్సిన అడల్ట్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. సో తప్పకుండా అడల్ట్స్ సీన్స్ ఇష్టపడేవారు ఈ సిరీస్ను తప్పకుండా చూసేయండి. ఈ సిరీస్ మనకు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది, చూసేయండి, కేవలం సింగిల్గా మాత్రమే. నెక్స్ట్ మూవీ వచ్చేసి సబనాయగన్. ఈ మూవీ లవ్లో ఉన్నవారికి మాత్రమే బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. స్టోరీ వచ్చేసి మన హీరో 3 అమ్మాయిలతో లవ్లో ఉంటాడు. ఈ 3 అమ్మాయిలతో లవ్లో ఉండడం వల్ల మన హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ 3తో లవ్లో ఏ విధంగా ఉన్నాడు, మన హీరో లవ్ స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. మూవీ కాన్సెప్ట్ అయితే ఫుల్ లెంత్ ఫన్గా ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఈ మూవీలో కామెడీని పండించడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ మూవీ లవ్తో పాటు కామెడీ కూడా చాలా బాగుంటుంది. మూవీ బాగానే ఉంది, తప్పకుండా చూసేయండి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాస్టార్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మూవీ కాదు సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి ఆర్య సీజన్ 3. ఈ సిరీస్ ప్రస్తుతం మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఒక తల్లి తన పిల్లల్ని రక్షించుకునేందుకు ఒక తల్లి ఏ విధంగా పోరాడింది అనేది ఈ సిరీస్ యొక్క కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా చూసేయండి. ఈ సిరీస్ ప్రస్తుతం మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో ఉంది. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి భామ కలాపము సీజన్ 2. ఈ సిరీస్ ప్రస్తుతం మనకు ఆహాలో ఉంది. ఈ సిరీస్ లో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. కామెడీ సీన్స్, థ్రిల్లర్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సిరీస్ అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఈ సిరీస్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే ఈ సిరీస్ ను చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరొక వీడియో కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.